On this World Photography Day, my greetings to all the photojournalists of Andhra Pradesh. Just now, nenu ee photo exhibition ee sandarbhanga erpaatu chesinadi inaugurate indaga ayindi. I must appreciate the kind of photography skills which was demonstrated. There was a wonderful display of the photographs, various kinds of photographs, types of photographs which captures emotions, photographs which captures motion and action, photographs which capture events. They are really, really, each photograph, prati oka photograph kuda oka message ivadamu, prati oka photograph lo skill kaakunda ayi oka emotion, oka message,
ఒక సబ్జెక్ట్ మీద ఆ ఇమేజ్ ఇవ్వడం అంటే విత్ వన్ సింగిల్ గ్లాన్స్ యూఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ వాట్ ద ఫోటోగ్రాఫర్ వాంట్స్ టు కన్వే అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఈచ్ ఫోటోగ్రాఫ్ సో ఐ రియలీ ఎంజాయిడ్ మై witnessing this exhibition photographs and I am congratulate the prize winners pratyekanga they not only their skills but they were there at the right moment right time to click certain frames so adi kuda skill kaakunda andarki skills unnai kondarki inka manchi skills untundi kani aa samayamlo oka samayamlo at that exact moment in a particular moment to be present in a location and seeing that event and capturing it in the lens is a big challenge so many have really displayed their skills and capabilities I would say that the photographs are really world class photographs so my really deep appreciations to all photojournalists photojournalism is also a new emerging field ప్రతి రోజు ఈ ఫీల్డ్ ఈజ్ ఓన్లీ ఇంక్రీజింగ్ అండ్ ఇంప్రూవింగ్ విత్ మోర్ అండ్ మోర్ డిజిటైజేషన్ అండ్ డిజిటల్ వరల్డ్ ఈ డిజిటల్ ప్రపంచంలో ఈ ఫోటోగ్రాఫిక్ ఫోటో జర్నలిజం స్కోప్ ఈజ్ మోర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ సో మై బెస్ట్ విషెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో జర్నలిస్ట్ దిస్ ఈజ్ ఎ కెరియర్ విచ్ ఈజ్ రియలీ మోర్ ఇన్స్పైరింగ్ అండ్ వెరీ హ్యాపెనింగ్ ఇంకా రాబోయే రోజులు కూడా ఈ ఫోటో జర్నలిజం ఆ ఫీల్ విల్ ఓన్లీ డెవలప్ ఫర్దర్ సో మై బెస్ట్ విషెస్ టు ఎవ్రీబడి థ్యాంక్ యూ అది బికాస్ ఆఫ్ ద ఫ్లడ్ సిచ్యువేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ వాళ్ళు డ్రోన్స్ రంగంలో దించినారు అలాంగ్ దిస్ కృష్ణా రివర్ అండ్ దాని భాగంగా ఒక టీమ్ ఇక్కడే వచ్చారు విచ్ ఈస్ నియర్ ద ఎక్సిఎమ్స్ రెసిడెన్స్ సో ఇనీషియలీ మన పోలీస్ వాళ్ళు అక్కడే సెక్యూరిటీ డ్యూటీలు ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరినే కన్ఫ్రంట్ చేసి ప్రశ్నలు అడిగినారు సో వాళ్ళు పూర్తిగా టు వెరిఫై ప్రాపర్లీ అండ్ పూర్తిగా వెరిఫై చేయడం కోసం వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్లు కూడా ఇన్ఫామ్ చేశారు అదే మన సెక్యూరిటీ వాళ్ళు అయితే లోకల్ పోలీస్ స్టేషన్కి నుంచి అక్కడే వచ్చిన వరకు టీడీపీ కార్యకర్తలు కొన్ని లీడర్స్లు వచ్చి దాని మీద ఆరోపణలు వేశారు సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ సో దేర్ఫోర్ దెన్ వీ ఆల్సో కేమ్ టు లెర్న్ దట్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ దిస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యక్రమం భాగంగా అది చేశారు అది సో దెర్ ఈజ్ నో ఇష్యూ ఆర్ నో కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ ఇది అనవసరంగా పొలిటికల్గా డిస్కషన్స్ చర్చలు చాలా జరిగినాయి ఇల్లీగల్ అని కాదు ఇప్పుడు ఏమైంది అంటే వెన్ దెర్ ఈస్ అ డిజాస్టర్ హ్యాపెనింగ్ ఫ్లడ్ సిట్యుయేషన్ అవుతున్నప్పుడు వాళ్ళు దించుకున్నారు రంగంలో సో ఇప్పటి నుంచి ఎవ్రీవేర్ వీఆర్ మే ఇన్సిస్టింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ దట్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫ్లై ఎనీ డ్రోన్స్ లోకల్ పోలీస్ నుంచి వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలని దిస్ వాజ్ ఎ గ్యాప్ ఇప్పటి వరకు మన రూల్ సరిగా ఎన్ఫోర్స్ చేయలేదు అందుకోసం ఇది జరిగింది అన్నమాట దెర్ వాజ్ ఎ గ్యాప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సరిగా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కు రాలేదు లేదు ఆ సమయంలో అందుకోసం మీ ఇది జరిగింది కానీ ఇది పొలిటికల్ చేయడం అంటే అది కరెక్ట్ కాదండి దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఇష్యూ దెర్ ఈజ్ నో సెక్యూరిటీ బ్రీచ్ ఇట్ వాజ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఆర్డర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ విత్ ఎ గుడ్ ఇంటెండెడ్ పర్పస్ ఫ్లడ్ సిట్యుయేషన్ వాచ్ చేయడం అబ్జర్వ్ చేయడము అది త్రూ ద డే ఎవరీ అవర్లీ రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు సో దెర్ఫోర్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వాజ్ వెరీ నెసెసరీ అట్
దట్ పాయింట్ ఆఫ్ టైమ్. రాజకీయం చేయకూడదు దీని మీద. థ్యాంక్ యూ. చరిత్ర ఇదంతా కూడా మరి దీన్ని ఇంత గొప్ప సంస్థగా రూపొందించారు బడే ప్రభాకర్ గారు. మీరు కొంచెంసేపు కూర్చోండి సభాంగ్ గారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులైన పెద్దలారాటువంటి పెద్దవారు ఉన్నారు, ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అంటే ఇక్కడ పోగ్రామ్ యాక్షన్ మాట్లాడాలి, కానీ మీరు పాస్పోర్ట్ కి ఆఫీస్ కి ఏదో. సభాధ్యక్షులు, తెల్లపాటి కుటుంబం, జనాబాదా కిస్తీ గారు, శ్రీమతి దీప్తి గారు, పెద్దలు జంజాల శంకర్ గారు, డిసిపి గారు, అమరావతి అలాగే ఆంధ్ర రాష్ట్ర పంజాబ్ అధ్యక్షులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పంజాబ్ కార్యవర్గ సభ్యులందరినీ అభినందిస్తూ ఏదైనా చరిత్రను కానీ జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నా లేదా వర్తమాన సంఘటనల్ని భవిష్యత్ కోసం బదిలీపరచుకోవాలన్నా మనిషికి ఎమోషన్స్ని బదిలీగా దాచుకోవాలన్నా అన్నిటికీ ఫోటోగ్రఫీ అనేది ఇవాళ ప్రాణంగా ఉంది. ఆ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా చాలా మంది విశిష్ట సేవలు అందించినటువంటి ఈ ఫోటోగ్రఫీ పరంగా విశిష్ట సేవలు అందించినటువంటి సన్మాన గ్రహీతలు ఉన్నారు, వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సెలవు. గౌతమ్ సవాంగ్ గారు, ఆయనకి ఏజెంట్ గా వెళ్ళాలి చోట, వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానం. On this occasion, my greetings to all, and this program being organized by the Print and Electronic Media Journalist Association of Andhra Pradesh is very befitting. Media means, particularly in our democratic system, media has a very important role to play, where freedom of speech, expression and opinion are put forth, and it is a medium through which people are involved in the democratic process. So the role of media is definitely one of the most critical and integral part of our democratic system, any democratic system for that matter. And in that, visual media is gaining more and more prominence, because one photograph can convey maybe 100 pages, and capturing that moment is an art, is a skill. So on this particular day, all across the globe, they are observing such skill. And this is not only a skill of capturing an image, but also capturing a moment with a theme, with a subject, which will convey the message of a particular
image that is put forth. So I have also just witnessed some of the photographs elsewhere today amongst journalists, and I see that there is huge amount of talent that is prevalent. And as I said, that this is an emerging field. Now media, particularly social media platform, becoming more and more dominant, dominating in every spheres of life, where images are the one which creates that impact. So there is no time for people to even read the print and the script. కథలని వినడం కోసం సమయం లేదు. ఆ ఫోటో చూస్తే వాళ్ళకి అర్థం అయిపోవాలి. అలాంటి పరిస్థితులు వచ్చింది. గోల్డ్ ద పేస్ ఆఫ్ ఈవెంట్ ఇస్ బికమింగ్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్. ఐ వాజ్ జస్ట్ టుడే మార్నింగ్ ఐ వాజ్ స్పీకింగ్ టు మై డాటర్. షీఈస్ వర్కింగ్ విత్ ఫేస్బుక్ అండ్ దెన్ షీ వాజ్ టెలింగ్ మీ ద ఇన్స్టాగ్రామ్ revenues which they got in the first 6 quarters is more than the revenues which they earn in Facebook. And the Instagram ani social media app or kokati unnai, the revenue that is generated in Instagram is more than the revenue which the Facebook is generating. And that's an emerging, you see, like Instagram is nothing but visuals, capturing pictures and telling stories. Inka ravana rojulo this field of photography is only likely to increase, and the scope is going to be even more, because keeping in pace with the digital world, things are happening very fast. So my best wishes to each and every one of you photographers. Your role in the society, I'm repeating, particularly in a democratic society, in a democratic system, is only going to improve and increase. You're going to be very valuable assets to the democratic system. So I appreciate this initiative taken up by this association, and on this occasion I congratulate those who have been acknowledged, and also wish each and every one of you, including the association, all the very best. One of police wife Nishi, I know that always photographers and videographers are wrestling untundi, edo program unte kuda there will be a lot of elbowing, pushing, pulling. Meer kuda capture cheyala, manam kuda adi crowd control cheyali. So very often we have a lot of wrestling matches with photographers. But I know that gatamlo koni incidents lo koni frictions emerge ayinadi, but all with only good intention. And I'm very happy to say that each and every one of you was with good spirit. At that time there will be a lot of dissatisfaction, anger, expressions, but it is only momentary, because I know you appreciate it. We do our job and duty. We have a job to do. You have a job to do too. So in coming days, I assure you on behalf of the police department also that if there are any issues, we will quickly, right from the DGP level down to everybody. అందుకనే మిమ్మల్ని వెంటనే మాట్లాడించింది. ఓకే సార్.